సైట్లో ఫీజు పెట్టడం ఎలా ఉంటుందో చూపించాను. ఫీజుకు బదులు ఈ ఇనుప కడ్డీని అక్కడ పెట్టి చూపించాను. అయితే ఆ ఫీజు లోపల ఈ రెండు వైర్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ వైర్ కనెక్షన్లను ఇప్పుడు ఈ విధంగా డైరెక్ట్ చేత్తో ఇచ్చి చూపిస్తున్నాను. ఇప్పుడు దీనికి కరెంట్ ఉంది. ఇంతకుముందు నేను స్ట్రీట్ లైట్ లో అసలు మనం ఏ విధంగా ఫీజు పెట్టి చూపిస్తామో అనేది చెప్పాను. ఆ ఫీజు బదులు ఈ ఇనుప రాడం కూడా అందులో పెట్టి చూపించాను. అయితే ఆ ఫీజు లోపల ఈ రెండు వైర్లో కూడా కనెక్షన్స్ ఉంటాయి. ఈ కనెక్షన్స్ ని ఇప్పుడు ఈ ఇనుప కడ్డీకి డైరెక్ట్ గా వైర్లు కలిపి కనెక్షన్ ఇస్తున్నాను. చూడండి, ఇప్పుడు దీనికి పవర్ ఉంది, కరెంట్ ఉంది దీని లోపల, ఈ వైర్ తీగ లోపల. ఇప్పుడు దీన్ని ఇట్లా పట్టుకుంటే చూడండి, ఇదిగోండి ఏ విధంగా వచ్చేసింది. ఇది మధ్యలో ఉన్నది ఇనుప రాడు తీగ, దీన్ని చూడండి ఎంత అవలీలగా ఇలా పట్టుకున్నాను. అయితే ఇక చూడండి దీన్ని, చూసారా ఏ విధంగా పెట్టుకున్నాను. మనం పెట్టుకో ఒకసారి చూడండి. ఇదిగోండి ఉంది కదండి, ఇది ఇట్లా పెట్టేసాను చూడండి. ఈ విధంగా కనెక్షన్ ఇచ్చేసాను. ఇది ఇనుప రాడ్ అండి. ఈ రాడ్ని ఇదిగో చూడండి, ఇలా నాలుక కూడా టచ్ చేశాను. ఎవరు కూడా చేయడం అంత మంచిది కాదు. నాకు మా నాన్నగారు ఒక గురువుగా పక్కనే ఉండి నేర్పడం వల్ల నేర్చుకున్నాను. అయితే ఇంకో విషయం ఏంటంటే, నేను ఇప్పుడు ఆర్మూర్లో ప్రియదర్శిని కాలేజీలో బీఈడీ చేస్తున్నాను. ఇంత విద్యను అభ్యసిస్తూ ఇన్ని రకాలైనటువంటి సాహసాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహించడం లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఇన్ని డెమోలు కూడా నేను బయట ఎక్కడైనా, అంటే బయట దేశంలో పాస్పోర్ట్ తీసి అక్కడ కనుక ఇవన్నీ చేసి చూపిస్తే వాళ్ళు 30 నుంచి 50 వేల సాలరీ కూడా ఇస్తారు. కానీ మన భారతదేశంలో పుట్టి నా టాలెంట్ను మరో దేశానికి అమ్మడం ఎందుకు? ఆ ప్రభుత్వం ఏదో నాకు నా ప్రతిభను గుర్తించి నాకు కనుక ఏదైనా ఉపాధిని కల్పిస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి, మనకు ఆహారం పెడుతున్నటువంటి రైతులను, ఎంతో మందిని మనం చూస్తున్నాం, మినిమం ఏం లేదన్నా ఒక వారం 10 రోజులకు ఒకసారి డిస్టిక్ పేపర్లో ఖచ్చితంగా కూడా ఓ రైతు కరెంటు షాక్ తగిలి మృతి చెందాడని చెప్పి వస్తుంది. అయితే ఈ విధంగా రావడం అనేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ స్వచ్ఛంద సేవా సంస్థల అవగాహనల ద్వారా ఈ రైతు ఆత్మహత్యలను ఖచ్చితంగా ఎంతో కొంత వరకు వాటి సంఖ్యను తగ్గించగలం. ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం వల్ల వాళ్లకు వీటిపైన మంచి అవగాహన కల్పించగలం. నేను ఒక్కనే కాకుండా మా అన్నయ్య గారు పట్టుకుంటారని చెప్పాను, మా చుట్టాల అబ్బాయి అయినటువంటి మా బావగారు పట్టుకుంటారని చెప్పాను, నా నాన్నగారు పట్టుకుంటారు, మా అందరి యొక్క మా ప్రతిభ, మా టాలెంట్ ఉంది. ఈ టాలెంట్ని ప్రభుత్వం వారు యూజ్ చేసుకోండి, వాడుకోండి, మా ప్రతిభను మీరు వాడుకోండి. రైతు మనకు అన్నం పెడుతున్నటువంటి రైతు యొక్క ఈ ఆత్మ, ఈ ఏవైతే కరెంట్ షాక్ తగిలి చనిపోవడం ఉన్నాయో వీటిని మనం నివారిద్దాం. కాబట్టి ప్రతిభను గుర్తించి ప్రభుత్వం ప్రోత్సహిస్తే తప్పకుండా మనకు అన్నం పెడుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెంటు షాక్ తగిలి చనిపోవడాన్ని ఎంతో కొంతవరకు నివారించవచ్చని నేను ఖచ్చితంగా గట్టిగా చెప్తున్నాను.
క్లియర్. అట్లా కాకుండా ఇన్పర్ ఆడు ఉంది కదా, ఈ రెండు వేలు ఇట్లా ఉండగా ఇన్పర్ ఆడు ఇట్లా టచ్ కలిగి అట్లా నుంచి ఎలాగే ఇప్పుడు ఇన్పకాడి ఉంది కదా. నోట్లో పెట్టుకో ఒకసారి మళ్ళీ. మరి ఇవన్నీ కూడా ముందే చేయాలని చెప్తే కదా, మరి అప్పుడు ఆడేస్తుండే ఇంతకుముందు నేను నేను వచ్చినప్పుడు అతను చేయలే. ఇవే కదా నువ్వు ఇంతకుముందు చేసిన, ఇక్కడ నువ్వు ఇంతకుముందు చేసింది ఇదే కదా. లేదు అది కాదు, ఇంకా పెద్దది. మరి పొద్దున ఇవన్నీ చెప్తే మనం మానే చేయించుకోనట్టు పెట్టుకుని అందులో అందులో ఉంచు.